జిల్లా ధర్మారం మండలం పేరికపల్లి బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి గొప్పల ఈశ్వర్ ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఎర్రగుంటపల్లి గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలోకి ఈశ్వర్ ఆధ్వర్యంలో చేరారు. ఈ గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పలీశ్వర్ కి మహిళలు కోలాటాలతో ఉగ్గు కళాకారులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పేరికపల్లి గ్రామంలో ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్రాలకు పెద్ద శత్రువాన్ని ప్రకటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న సంగతి ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకేమో అధికార ఆరాటం ఉన్నది. 5 ఏళ్ళు అధికారం లేకపోతే అలవటించిపోతున్నారు. మంచిగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి 4.5 సంవత్సరాలలో అద్భుతమైన పరిపాలన అందిస్తే వాళ్ళ దిగులు పడడం లేదు. ఈనాడు జరిగిన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు కూడా జరిగినటువంటి జరిపించినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు రకరకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు పెన్షన్లు పెంచుకోమంటున్నారు, ఇంకోటి చేస్తామంటున్నారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అనిపించాలి. మరి ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకు తగినటువంటి కూడా గుణపాఠం చెప్పే రోజు ఉన్నది. ప్రజలందరూ సన్నద్ధమై ఉన్నారు. ఇది ఒక్క మూలకో ఒక ప్రాంతంలో కాదు, తెలంగాణ యావత్తు ఇదే వాయిస్తుంటారు. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. ఒక గ్రామానికి ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి కాదు. అందుకే ఎక్కడ చూసినా ప్రజాభిప్రాయం ఒకటే తీసుకుని ఉంటుంది. మా అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు 100 సీట్లు గెలవడం ఖాయం, తప్పకుండా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ మరి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం ఖాయం, తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడం ఖాయం.